ఆయన చూస్తుంటేనే ఆయన ఈయన మధ్యం స్కామ్లో ఉన్నాడా అన్నట్టుగా కనపడుతుంటారు. ఆయన ఆయన ఫోటో కనుక చూస్తే ఒకటే ఫోటో కనపడుతుంటుంది ఎప్పుడు చూసినా కూడా. ఆయనది ఎటువంటి పరిస్థితి అసలు? అది ఏదో అంటాం కదా మనం, ఒక దొంగతనం చేసినా లేదంటే ఒక అక్రమం చేసినా దానికి కూడా ఒక విధానం ఉంటుంది. మోడస్ ఆపరేండి అంటుంటారు మామూలుగా దాన్ని, తప్పుడు వాటికి కూడా. బహుశా ఈ మోడస్ ఆపరేండి ప్రపంచంలో ఎక్కడా జరగల. ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తా దాంట్లో డిజిటలైజేషన్ లేకుండా ఎక్కడా కూడా నేరుగా డబ్బులు తీసుకోవటం, బయట నుంచి సరుకు బేగం బజార్లోనే ఎక్కడో జీరో దంద అయినట్టుగా బయట నుంచి కొంత సరుకు రావటం, ఆ సరుకు మళ్ళీ బయటికి ఆ డబ్బులు బయటికి వెళ్ళిపోవటం, అది ప్రభుత్వ లెక్కలకు రాకపోవటం, ఈ తరహా వాతావరణం, ఈ తరహా పరిస్థితులు ఎక్కడ కూడా మనం చూడాల. అటువంటి ఒక వినూత్నమైన దోపిడీ చేసి కొన్ని వేల కోట్లు, అది ఎంత ఉంటుందో తెలియదు మనకి. ఈ క్రమంలో విచారిస్తున్నారు, అరెస్ట్ చేశారా లేదా క్లారిటీ లేదు మనకి. బట్ ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాయర్లతో మాట్లాడుకుంటున్నారు. ఇది పెద్ద ఇష్యూ అది. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మాణిక్యాలరావు గారు, విజయ్ గారు, TV5 వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం గమనిస్తే మీరు చెప్పారు చాలా అమాయకంగా కనపడుతున్నాడు ఆయన అని. పచ్చి నిత్ర తాగే క్రూరంగా వ్యవహరించే రౌడీలు మన పేరు పొందినోళ్ళు ఈ మధ్యకాలంలో, ఈ 22 దశాబ్దాల్లో చూసాం మనం కొంతమంది. ఓరు బాబు వీడు చాలా రాక్షసుడురా బాబు, వాడంటే ఆ ఏరియా ఏరియా గజగజ వణికేద్దాం అనుకున్నవాడు వేడిపాలు మాత్రమే తాగుతాడు, దోమపానము మద్యపానం దూరంగా ఉంటాడు. కానీ ఆడికి పచ్చినిత్తులు తాగుతాడండి. ఆడికి ఇష్టం వేడిగా పొగలు పొగలు వచ్చిన కంఠం కోసిన తర్వాత బుస బుస పొంగిన రక్తం మాత్రమే తాగుతారు. అంటే ఇతను అలాంటివాడని నేను అనట్లేదు, కానీ వాళ్ళు చేసిన చర్యలు దోపిడీ ఎన్ని చూస్తుంటే ఈ ముఖం ఎంత దోపిడీ చేయగలిగిన తెలివైన ముఖమా అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా తెలివితే అట్లా ఉండాలి. ఇలాంటి దొంగలు ఇప్పుడు జీవ దొంగలు ఉన్నారనుకోండి, వాళ్ళు చేతి వాటం అదొక రకమైన టాలెంట్, దాన్ని ఉపయోగించాలి. మనం కన్ను మూసి తెరిచే లోపల జేబు కొట్టేసిపోతారు వాళ్ళు. వీళ్ళు అలా కాదు కదా, మనం మనిషి నిలబడి ఉండగానే మన అవయవాలు మాయమైపోతూ ఉంటాయి. దీన్ని మా భాషలో వేరేగా మాట్లాడతారు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం లేకపోతే పోలీసు ఈ వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక గుర్తు తెలియని ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. ఏ అంత రహస్యం ఎందుకు చేయాలండి? ఆడేమన్నా ఈ దేశానికి చాలా ప్రథమ పౌరుడా? దొంగోడే, అతను బహిరంగంగా విచారణ చేయాలా? అంత రహస్యం ఎందుకు పెట్టాలండి? కారణం ఏంటి? ఎందుకుగా ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు వాళ్ళకి? ఇక్కడ దీనివల్ల ఏమవుద్దంటే వాళ్ళకి ఎవరే లాయర్ని పెట్టుకోరా నువ్వు ఈ లోపలను అని చెప్పినట్టు ఉంది వెళ్ళది. అంత అప్పుడు వాళ్ళు మద్యం అనేటువంటి పెద్ద ఈ దేశంలోనే ఈ శతాబ్దంలోనే పెద్ద కుంభకోణం అది. అలాంటి దానికి ఇంత మేనమేషాలు లేకపోవడం అనేటువంటి చాలా అసహనానికి గురి చేస్తుంది. ఇసుక మద్యం అసలు వీళ్ళు వినూత్న పద్ధతిలో దోపిడీ చేశారు. అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అసలు ఎప్పుడు కూడా మన భవిష్యత్తులో కూడా ఉండదు ఇది. అలాంటి దోపిడీ చేసినప్పుడు వాళ్ళకి అంత వెసులుబడి రా కూచా అని చెప్పేసి కాళ్ళు చేతులు మడతపెట్టి కట్టేసి మడత కూర్చి గోడ జారేసినట్టు జారేసి మాట్లాడి విచారణ చేయాలండి వాళ్ళకి. బహిరంగంగా దాని లైఫ్ టెలికాస్ట్ ఇవ్వాలి ప్రజలకి, అప్పుడు ఉపశమనం కలుగుద్ది. ఎందుకంటే ఇలాంటివన్నీ చూసి ఈ దుర్మార్గాలను సహించలేక, ఈ అక్రమాల అరాచకాన్ని సహించలేక వాళ్ళకి ఆ శిక్ష వేశారు ప్రజలు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు వేయగలిగిన శిక్షలు వేశారు. ఒక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చట్టాలని రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా రూల్ ఆఫ్ లాకు లోబడి మీరు వేయాల్సిన శిక్ష కింద జాగు చేయడం అనేటువంటి సహించరాని విషయం అండి ఇది. అతను అసలు తప్పించుకోవడం కారకుడు అవ్వడం, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ టోటల్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలవంచుకోకూడదా? ఏమిటి చిన్న మ్యాటర్ జరిగి చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి 2 గంటలు తలుపు కొట్టి లేపిన వాళ్ళు ఈ పోలీస్ వ్యవస్థ, ఈ వాసుదేవరెడ్డిని శుభ్రంగా భోంచేసి 3 పూట్ల మెక్కి పడుకోరా బాబు అని చెప్పి ఎందుకు వదిలేరు? పైనుంచి కింద వరకు ప్రశ్నించాలని, వాళ్ళు ప్రశ్నించకపోతే మేము ప్రశ్నిస్తాం. ఏ ఎందుకు వదులుతామండి? ఏం పీకుతున్నారు వీళ్ళు? అంటే ఊరికే అమరావతిని డెవలప్ చేసి పోలవరం కట్టేసి డెఫినెట్గా చంద్రబాబు గారు చేస్తారు పని, అసలు అందరూ రెండో అనుమానమే లేదు. మిగతా వాళ్ళు ఏం పీకుతున్నారు? అసలు దీని మీద దృష్టి పెట్టాలా వద్దా? మీ విజయం ఈ గాయపడిన రాష్ట్రానికి ఔషధం అనుకుని చంద్రబాబు గారిని తెచ్చుకున్నారు. దుర్మార్గం చేసిన ఈ దుష్టులకు శిక్ష పడద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆదరించారు, వాళ్ళ మాట నమ్మారు. మరి వాళ్ళ పనులు చేయాలి కదా, ఏ ఎందుకు చేయట్లేదు?
మేము చేస్తాం కంగారు పడకడం అంతా పగటి పగటిబందిగా చేసినప్పుడు లోపల జగన్మోహన్ రెడ్డి ఎలా చూడడం ఉన్నారు వీళ్ళు అతను తక్కువగా అంచనాస్తున్నారు అది పొడపోవండి పొడపోవం ఎలా తెలియదు ఎలా ఉంటుంది తెలుసా మీకు ఇసుకలో ఇసలా కలిసిపోద్ది ఆకుల్లో ఆకుల్లో కలిసిపోద్ది చెట్టు బెరడకు చుట్టుకుంటే చెట్టు బెరడ రంగులో ఉంటుంది ఎప్పుడు కరుస్తుందో తెలియదు దాన్ని నిర్మూలించి ఈ పాములతో మేము పడలేమనే కదా ఈ దయ్యాన్ని పారదోలమనే కదా వీళ్ళందరూ బాధపడ్డారు పంపించేశారు కదా అందరు జనం వాళ్ళు చేయగలిగిన పనులు చేశారు మీరు చేయాల్సిన పనికి ఆల్రెడీ జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు జూలై 12 ఆగస్టు 12 రెండు నెలల ఒక వారం గడిచిపోయింది మీరు కంగారు పడిపోకూడదు జస్ట్ డెఫినెట్గా కంగారు పడతారు ఆత్రంగా ఉంటారు అసహనంగా ఉంటారు అది ఆగ్రహంగా మారకుండా చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాల మీద ఎలాగైతే స్పందించారో దుష్టులకి సరైన శిక్ష పడకపోతే కూడా అంతే కోపం ఆగ్రహం ఉంటుంది ప్రజల్లో వాళ్ళు పడిన బాధలు మామూలు బాధలు అండి మీ కూడు మిమ్మల్ని తన్నిచ్చారా మీ బతుకు మిమ్మల్ని బతకనిచ్చారా మాన ధన ప్రాణాలన్నింటిని కూడా లాగేసుకున్నారు కదా వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేశారు కదా ఊపిరాడకుండా చేశారు కదా దాని నుంచి ఉపశమనం కోరుకున్నారు వీళ్ళ మాట నమ్మారు మేము మారేము ఇదివరకట్లా కాదు ఖచ్చితంగా దుష్టుల శిక్ష ఉంటుంది అని చెప్పారు చెప్పిన తర్వాత మెల్లమెల్లగా ఒక ఫైల్ దహనం ఫైళ్ళ దహనానికి ఆ కలెక్టర్ ప్రశాంతి తూర్పుగోదావరి కలెక్టరు ఎవడ ఎల్లయ్య పొల్లైన ఎందుకు ఆవిడ చేయాలి సస్పెండ్ ఆవిడ వీఆర్లో పంపించాలా వాళ్ళు వాళ్ళెవరా బాధ్యతలు అలాగొస్తారు నీ తప్పది నువ్వు జిల్లా అధికారి నీది బాధ్యత వాళ్ళు అలాగే చేస్తారు జగన్మోహన్ రెడ్డి బూట్లు ఈవిడ మాత్రం బ్రిడ్జి మూసేయలేదా పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేయలేదు ఇవిడి ఇది గమనించుకోవాలా ప్రభుత్వం కూడా లిట్మస్ టెస్ట్ పెట్టాలా నిజమే మొత్తం యంత్రాంగం చెడిపోయింది మచ్చల మచ్చలు కుళ్ళిపోయినాయి తక్కువ కుళ్ళిపోయిన కానీ వీళ్ళు వాడుకుందాం అనుకుంటున్నారు వాళ్ళ మీద నిఘా ఉండాలి కదా గట్టిగా మేము చాలా మంచివాళ్ళు అనిపించుకుంటాం వల్ల ఏం ప్రయోజనం ఉండదండి ఇది మాత్రం గమనించుకోవాలి బస్ ఒక విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ అధినాయకత్వం కానీ ఏమన్నా మనసు చివుకుమంటే అనేది కఠినంగా ఇంకా కఠినంగా మాట్లాడాలని ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడి మీద పోరాటంలో వీళ్ళ వైపును మాట్లాడడం ఖచ్చితంగా ఓపెన్గా అటువంటిప్పుడు ఇదే నోటుతోటి వాళ్ళని మేము దున్నుమాడలేమండి ఇంకా సమయం ఉంది ఇంకా చేస్తారేమో అని చూస్తూ ఉన్నాం అంటే ఈ మద్యం స్కామ్లో మీరు అన్నట్టుగా విచారణ ఇది నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా ఫోర్స్గా ఉండి పవన్ కళ్యాణ్ గారు బ్యాటరీ కూడా తీసేరు వీళ్ళు అనిపిస్తుంది అక్కడ బ్యాటరీ తీసేస్తే లైట్ వెళ్ళదు కదా ఇది ఇది చాలా కఠినమైన మాట ఇది ఇది గమనించుకోవాలి ఇది నా మాట అనుకుంటున్నారు ఇది నాకు రోజు మినిమం కనీసం 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయండి రాష్ట్రం నలుమూల నుంచి ఎందుకంటే మేము మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పమని చెప్తా ఉన్నారు నాకు ఈ ప్రజల అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను బయట ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు షడ్రసోపేతమైన విందు భోజనం తయారు చేస్తాడు ఇది ఆయన కష్టం వృధా అయిపోతుంది ఇక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాన్న చంద్రబాబు నాయుడు గారు శోభనంగా ఉండి అందంగా టేబుల్ మీద పడితే ఆ బాబు వచ్చి జగన్ బాబు వచ్చి శోభ్రంగా అతనే వండి తయారు చేసి పెట్టినట్టు అందరికీ పంచిపెట్టాడు ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ వచ్చింది వదిలిపెట్టాడు రా బాబు అనుకున్నారు మళ్ళీ ఎన్నాళ్ళకి తెలంగాణలో 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం చూడలేకపోయింది తెలంగాణ ఇవాళ ఇలా కూర్చుని మనం మాట్లాడగలుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదా ఇందులో అది గమనించుకోవద్దా ఆ వాళ్ళు చాలా నిజాయితీ పరప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఎంత వికృతంగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఒక ఇంటర్వ్యూలో అమరావతి పూర్తి అవుద్దామని ఒకడు అడుగుతున్నాడు ఒక విలేకరి అడిగితే ఆ విషపు నవ్వు చూస్తే బాధ గుండెలు పిండేసినట్టు అయిపోయిందండి నువ్వు పెళ్లి కొడుకును దీవించరా అంటే పెళ్లి కొడుకు మొండ ఏమైందన్నట్టుగా మాట్లాడినట్టుగా పెళ్లి కూతురు మొండ ఏమైందన్నట్టుగా మాట్లాడినట్టుగా ఎంత దారుణం అండి ఇలాంటి మనుషులు ఐఓఆర్ కృష్ణారావు వీళ్ళందరికీ పోస్టింగ్ ఎంత బాధపడిపోతారండి అతను ఏబి వెంకటేశ్వరరావు గారిని లేకపోతే ఇంకా మిగతా అధికారిని 5 సంవత్సరాల్లో మూలగుచ్చే పెట్టేసి రూపాయి జీతం ఇవ్వకుండా నాన్న బాధలు పెట్టేస్తే ఈ నోళ్ళు ఏమైపోయినాయి స్వర్ణ జిత్తాను గంట సేపు మేకప్ వేసుకుని వస్తాడు బయటికి అతను కూడా మాట్లాడుతున్నాడు ఇన్నాళ్ళు ఏమైపోయాడు కనపడలేదు ఇంకొక అతను ఉంటాడు రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే పొలం ఎక్కడని అడిగాడు ఈ ఆఫీసర్లు ఎలాంటి వాళ్ళు వీళ్ళ చరిత్ర తవ్వి చేస్తే నేను అందుకనే చెప్తాను వీళ్ళందరికీ
ఫిజికల్ ఫిట్నెస్ లాగానే ప్రతి రెండు మూడు ఏళ్ళకి ఒకసారి మెంటల్ ఫిట్నెస్ కూడా చెక్ చేసి వీళ్ళు అధికారం పోస్టింగ్ ఇవ్వాలి వాళ్ళకి. వాసుదేవ రెడ్డా లేకపోతే ఇంకో రెడ్డా పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడా వీళ్ళనే పట్టుకోలేదు. దొరకట్లేదు కదా పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు ఇంకా వెంకటరామరెడ్డి. పూర్తిగా వైఫల్యం. అవును, ఈ ప్రభుత్వం వైఫల్యమే అంటాను నేను. ఎందుకంటే పోలీస్ హోంశాఖ సిగ్గుతో తలవంచుకోవాలి. యా మాణిక్రావు గారు, వేట మొదలైంది అంటున్నాం కానీ వేట సాగట్లేదు అంటున్నారు శ్రీనివాసరావు గారు. సరే మద్యం